అంటే ఏ టైంలో భార్యాభర్తలు దగ్గర ఉంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ హయ్యెస్ట్ ఉంటుంది, ఏ టైంలో ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయాలి అనేది చాలామంది కామన్గా అడుగుతారు. సో దీని గురించి మనం అర్థం చేసుకోవటానికి ఫర్టైల్ పీరియడ్ అనేది అర్థం చేసుకోవాలి అండ్ సేఫ్ పీరియడ్ అనేది అర్థం చేసుకోవాలి. ఇది క్యాల్క్యులేషన్ అన్నమాట, ఇది ఒక క్యాల్క్యులేషన్. ఇది హౌ డు వి క్యాల్క్యులేట్ దిస్ అని చాలామంది అడుగుతారు. ఎస్పెషలీ కొందరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేవాళ్ళు ఎటువంటి డేస్లో మేము దగ్గర ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుందని అని అడుగుతారు. కొందరు ప్రెగ్నెన్సీ ఇప్పుడే వద్దు మాకు, అంటే ఏ టైంలో మేము దగ్గర ఉంటే సేఫ్ అన్నమాట, ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువ అని అడుగుతారు. సో ఇది గురించి అర్థం చేసుకోవటానికి మనం ఫస్ట్ ఒక లేడీని కేటగరైజ్ చేసుకోవచ్చు 3 టైప్స్లో. ఒకటి రెగ్యులర్ సైకిల్స్ వచ్చే లేడీస్, ఎందుకంటే క్యాల్క్యులేషన్ చాలా ఈజీ అన్నమాట. 80% ఆఫ్ ద టైం ఈ క్యాల్క్యులేషన్లో వాళ్ళకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. కొందరికి డిలేడ్ సైకిల్స్, లాంగ్ సైకిల్స్ ఉంటాయి, బట్ రెగ్యులరే, వీ కాల్ ఇట్ యాజ్ రెగ్యులర్ లాంగ్ సైకిల్స్ అన్నమాట. ఎవ్రీ 2 మంత్స్కే వస్తుంది అన్నమాట, లేదంటే 1.5 మంత్స్ ఖచ్చితంగా అదే టైంలో వస్తుంది. సో వీ కాల్ ఇట్ యాజ్ లాంగ్ సైకిల్స్ అన్నట్టు. ఇంకా కొందరు ఇర్రెగ్యులర్గా ఉంటుంది నెలసరి, ఈదర్ ఇట్ కెన్ హ్యాపెన్ 20-21 డేస్కి అవ్వచ్చు, లేదంటే 2-3 మంత్స్ పట్టవచ్చు. ఈ లేడీస్కి తెలీదు ఎప్పుడు నెలసరి అవుతుంది, వాళ్ళకే తెలీదు. ఈ ఇర్రెగ్యులర్ నెలసరి వాళ్ళకి కొంచెం కష్టం. ఈ క్యాలెండర్ మెథడ్ అంటాం మేము, ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఒకటి మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కరెక్ట్గా నెలసిరి రెగ్యులర్గా ఉంటుంది అనుకోండి. ఎగ్జాంపుల్, ఒక లేడీకి నెలసిరి 1st వచ్చింది అనుకోండి, నెక్స్ట్ మంత్ అగైన్ 1st రావాలి. సో ఇది రెగ్యులర్ సైకిల్స్ అనమాట. బట్ అదే కరెక్ట్ డేట్ కాకుండా 2-3 డేస్ హియర్ అండ్ దేర్ ఈజ్ ఓకే. అంటే 22-35 డేస్ డిఫరెన్స్లో మనకి రెగ్యులర్ సైకిల్సే అని చెప్తామన్నమాట. వీళ్ళకి ఈజీగా క్యాల్క్యులేట్ చేయొచ్చు. సో ఇక్కడ వాట్ ఈస్ ద ఫిజియాలజీ అంటే, ఒక లేడీ గర్భాశయంలో అండాశయం నుంచి ఎగ్ విడుదలవుతుంది అన్నమాట. ఎవ్రీ మంత్ ఒకేసారి విడుదలవుతుంది. ఏ టైంలో విడుదలవుతుంది అంటే, కరెక్ట్గా పీరియడ్స్ని మధ్యలో విడుదలవుతుంది. వి కాల్ ఇట్ యాజ్ ఓవిలేషన్. అంటే ఒక లేడీకి నెలసరి 1st నుంచి నెక్స్ట్ మంత్ 1st రావాలంటే 15th డే తనకి ఓవిలేషన్ డే అన్నమాట. ఎగ్ ఏదైతే విడుదలవుతుందో అది 2 డేసే ఉంటాయి అన్నమాట గర్భాశయంలో, ఎక్కువ రోజు ఉండదు. అంటే 15th విడుదలైంది అనుకోండి, 14th, 15th, అరౌండ్ 16th, ఈ 3 డేస్ వరకు అది లైఫ్ ఉంటుంది అన్నమాట. స్పర్మ్స్ అనేది, అంటే గర్భాశయంలో వాళ్ళు కలిసినప్పుడు స్పర్మ్స్ గర్భాశయంలో ఒక 3-5 డేస్ ఉంటాయి అన్నట్టు. దాని లైఫ్ గర్భాశయంలో 5 డేస్, అంటే ప్రెగ్నెన్సీ వచ్చే కెపాసిటీ ఈ 5 డేస్లో లైఫ్ ఉంటుంది అన్నమాట స్పర్మ్స్కి. సో అండాశయము, స్పర్మ్స్ మనము యూజువలీ ఓవిలేషన్ టైంలో 5 డేస్ బిఫోర్, 5 డేస్ ఆఫ్టర్, ఇది వి కాల్ ఇట్ యాజ్ ఫర్టైల్ పీరియడ్. అంటే ఈ టైంలో హస్బెండ్ అండ్ వైఫ్ టుగెదర్ ఉంటే ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఆల్మోస్ట్ 75% వరకు ప్రెడిక్ట్ చేయొచ్చు. నేను జస్ట్ చూపిస్తాను మీకు. సే సపోజ్ ఒక లేడీకి 1st నెలసరి వచ్చింది, మళ్ళీ 1st రావాలి. సో 15th డే నార్మల్గా మధ్యలో ఏంటంటే 14th, 15th డే మనం సర్కిల్ చేస్తున్నాం అన్నమాట. సో దీనికి -5 డేస్, అంటే 1, 2, 3, 4, 5 అండ్ +5 డేస్, 1, 2, 3, 4, 5, అంటే 10th నుంచి 20th వరకు అది ఫర్టైల్ పీరియడ్. ఆ టైంలో ఎగ్ కానీ స్పర్మ్ కానీ గర్భాశయంలో ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఈ టైంలో భార్యాభర్తలు దగ్గర ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ హై ఉంటుంది అన్నమాట. కొందరు మాకు ఇప్పుడే ప్రెగ్నెన్సీ వద్దు, మేము అవాయిడ్ చేయాలి ప్రెగ్నెన్సీ అన్నప్పుడు, వాట్ వీ కాల్ ఇట్ యాజ్ సేఫ్ మెథడ్ అంటాం. అది సేఫ్ మెథడ్ ఎప్పుడు అంటే, దీని ముందు అంటే యూజువలీ నెలసరి అవుతుంది కదా, 1st 5 డేస్ బ్లీడింగ్ టైంలో కలవకూడదు, ఎందుకంటే ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ అండ్ స్పర్మ్ కూడా డెడ్ అయ్యే ఛాన్సెస్ వస్తాయి అన్నమాట. సో పీరియడ్స్ ఫ్రెష్ అయిన తర్వాత 5th డే నుంచి 10th డే వరకు అది సేఫ్ పీరియడ్ అన్నమాట యూజువలీ, అంటే నెలసరి రెగ్యులర్ వచ్చే వాళ్ళకి. తర్వాత 20th డే నుంచి మళ్ళీ నెక్స్ట్ పీరియడ్స్ వచ్చే వరకు 30th డే వరకు సేఫ్ పీరియడ్ అన్నమాట. సో యూజువలీ ఈ మెథడ్లో ప్రెగ్నెన్సీ అవసరం ఉన్నవాళ్ళు ఫర్టైల్ మెథడ్లో టైంలో ప్లాన్ చేసుకోవచ్చు, ప్రెగ్నెన్సీ వద్దనే వాళ్ళు సేఫ్ మెథడ్లో ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది రెగ్యులర్గా నెలసరి వచ్చే లేడీస్లో. కొందరికి లేడీస్కి రెగ్యులర్గా వస్తుంది బట్
చాలా లేట్ డిలేగా 1.5 మంత్ లేదంటే 2 మంత్స్, బట్ ఖచ్చితంగా 1.5 మంత్లో వస్తూ ఉంటుంది. అండ్ కొందరికి 2 మంత్స్లో వస్తుంది. వీళ్ళకి కూడా కొంతవరకు మనం టైం చేసుకోవచ్చు. ఎందుకు హౌ అంటే, ఇప్పుడు లాస్ట్ పీరియడ్ ఎప్పుడైతే వస్తుంది దానికి 15 డేస్ మైనస్ చేస్తే అది ఓవ్యులేషన్ టైం, దట్ ఈస్ ఫిక్స్డ్ అన్నమాట. అంటే ఒక లేడీకి ఎప్పుడు నెలసరి వస్తుంది దానికి మైనస్ 15 డేస్ అది ఓవ్యులేషన్ టైం. బట్ ఈ రెగ్యులర్గా 2 మంత్స్ వచ్చే వాళ్ళకి తెలుస్తుంది కదా, సే సపోజ్ జూలైలో 1st పీరియడ్స్ వచ్చింది, జూలై ఆగస్ట్లో రాదు, మళ్ళీ 1st వస్తుంది. సో మైనస్ 15 డేస్, సో 1st మైనస్ 15 డేస్ చేస్తే ఆ టైంలో ఓవ్యులేషన్ అన్నమాట. సో ఇట్లా వీ కెన్ క్యాల్క్యులేట్. అదే ఒక లేడీకి నెలసరి ఇర్రెగ్యులర్ ఉంటుంది, అంటే ఎప్పుడు వస్తుందో వాళ్ళకి తెలీదు. సో ఈ లేడీస్కి కొంచెం మనం టైం చేసుకోవటానికి కొంచెం డిఫికల్ట్ అన్నమాట. సో బట్ హౌ డు వీ హెల్ప్ దెమ్ అవుట్? యూజువలీ మనం ఏం చేస్తామంటే, స్కాన్ చేసుకొని వాళ్ళ నెలసరి ఎప్పుడు ఎగ్గురు విడుదల అవుతుంది అని మనం ఫాలిక్యులర్ స్టడీ ద్వారా చెప్పొచ్చు. అండ్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ వాళ్ళకి కొన్ని ట్యాబ్లెట్స్ పీరియడ్స్ టైం 3rd నుంచి స్టార్ట్ చేసి ఎగ్స్ కరెక్ట్ టైంకి విడుదల అయ్యేటట్టు కూడా ప్రెగ్నెన్సీ కావాల్సిన వాళ్ళకి ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. సో దిస్ ఈజ్ హౌ మనం క్యాల్కులేట్ చేస్తామన్నమాట, సేఫ్ టైం ఎట్లా, మళ్ళీ ఫర్టైల్ టైం హౌ అని. ఇంకొకటి ఏంటంటే, కొందరికి కరెక్ట్గా మనకు అక్యురేట్గా కావాలి నాట్ ఓన్లీ డేట్స్ ప్రకారం అన్నప్పుడు, స్కాన్ ఈజ్ అనదర్ గుడ్ ఆప్షన్. ఎగ్ విడుదల అయ్యేది మనం డైరెక్ట్గా స్కాన్ ద్వారా తెలుస్తుంది అన్నమాట. ఫాలిక్యులర్ స్టడీ అని చెప్తాం, పీరియడ్స్ 7th ఒకసారి, పీరియడ్స్ 9th ఒకసారి, మళ్ళీ 14th సీరియల్గా ఒక 3 స్కాన్స్లో మనం డిట్రాక్ట్ చేసుకోవచ్చు ఎగ్ ఏ స్టేజ్లో ఉంది అనేది ఫాలిక్యులర్ స్టడీ ద్వారా చేస్తాం. బట్ కొందరు హాస్పిటల్కి రాలేని వాళ్ళు, స్కాన్ వద్దు మాకు అనే వాళ్ళకి LH కిట్ అని ఉంటాయి, ఇది ఓవ్యులేషన్ కిట్ అన్నమాట. సో యూరిన్ మార్నింగ్ శాంపుల్లో వాళ్ళు టెస్ట్ చేస్తే LH హార్మోన్ కిట్ వస్తాయి, దొరుకుతాయి అన్నమాట. దీని ద్వారా కూడా వాళ్ళకి తెలుసుకోవచ్చు ఓవ్యులేషన్ ఎప్పుడు అవుతుంది అనేది.